హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు కృష్ణ మురారి ముకుంద సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ డిజైన్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. స్లీవ్స్ డిజైన్ అన్నమాట. ఇలా ఒక పేపర్ తీసుకోండి, న్యూస్ పేపర్ అయినా ఏదైనా సరే రెండు మడతగా వేసుకోండి. సో లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 8 ఇంచెస్ పెడుతున్నాను అన్నమాట. సో లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఇవి మీ కొలతలను బట్టి పెట్టుకోవాలన్నమాట. కొంచెం హైట్ ఉన్న వాళ్ళంటే లెంత్ 10 or 10.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం డిజైన్ చేస్తున్నాను. సో ఈ వీళ్ళ చేతులు లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అన్నమాట. అక్కడ డౌన్ కోసం ఆ చివరిన 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ చివరిన 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకున్నాను. చేతి చివరిన హ్యాండ్ లూజ్ అన్నమాట అది. సో ఇప్పుడు మనం షేప్ తీసుకోవడం కోసం, కర్వ్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ వరకు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే మనం నార్మల్ స్లీవ్ లాగా ఆ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కర్వ్ తీసుకోవాలి అన్నమాట. ఓకేనా? సో ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత చూడండి, న్యూస్ పేపర్ అయినా పర్లేదు, లేదంటే క్యాలెండర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, దానిపైన కట్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చుని ఇలా మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు అసలు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడి నుంచి కిందకి మనం ఒక 3 ఇంచెస్, ఏ సైజు వాళ్ళకైనా సరే 3 ఇంచెస్ సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఈ విధంగా మనం మధ్యలో డాట్ పెట్టి షేప్ తీస్తాం కదా, ఆ షేప్ అనేది ఈ స్లీవ్స్కి తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ఆ డాట్ పెట్టిన కొంచెం ముందుకి మనం ఈ కర్వ్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్కి, ఇంకా కొంచెం ముందు 1/2 ఇంచ్కి ఇలా కర్వ్ అనేది మనం షేప్ తీసుకోవాలి. ఓకే, ఇది ఎక్స్ట్రా మార్కింగ్, ఎందుకంటే సేమ్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్కి ఎలా పఫ్ వస్తుందో అలా, అలాగే మధ్యలో మనం శారీ కలర్ని యూజ్ చేసి ఎలా వేయాలి దానికోసం అన్నమాట మార్కింగ్ అనేది. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మిడిల్లో చిన్న కట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్లీవ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు అసలు మార్కింగ్ ఏంటో చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఖర్చు పక్కన ఒక 1 ఇంచ్ వరకు మనం మార్కింగ్ అయితే ఎక్స్ట్రాగా చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా యాజ్ ఇట్ ఈజ్. యాక్చువల్లీ నేను 1 టక్ బ్లౌజ్ 10 మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని పెట్టాను. ఒక 50,000 వరకు చూశారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చూసిన ప్రతి ఒక్కరికి. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 2.5 వరకు పెట్టానన్నమాట. ఈ మార్కింగ్ నుంచి ఇలా మనం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ కిందన మీరు తగ్గించుకోవాలనుకుంటే 1.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్ని కట్ చేసుకుంటాం. ఓకే, సో శారీలో చిన్న బ్లౌజ్ ఉంటుంది కదా, సో సపోజ్ నాకు శారీకి వైట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట, దానికి లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని కూడా డబుల్ ఫోల్డ్ వేసాను, క్లోజింగ్ మన వైపు ఉండేటట్టు వేసుకోవాలి. పేపర్ని కూడా అలానే వేసుకుని సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఎగుడు దిగుడుగా ఉంది కదా, సో అందుకని చెప్పి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా మీరు మార్కింగ్ అనేది క్రాస్ ఏమైనా ఉంటే చూసుకుని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ని పెట్టి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడి వరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఆ ఫ్రంట్కి. ఓకే, సో ఈ విధంగా దీన్ని కూడా మనం కట్ చేసేసుకుంటున్నాం. ఇది బ్లౌజ్ లైనింగ్ కాబట్టి పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో చాలా ఈజీగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఇలా మనం లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసుకోవాలి. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి, ఎందుకంటే లైనింగ్ని దానికి అటాచ్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, అందుకోసం అన్నమాట. నేను చెప్పేది మీకు కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి, వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాను నేను. సో కొంచెం స్లోగానే పెట్టాను వీడియో అనేది. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది శారీ అన్నమాట. శారీలో ఒక చోట మనం ఈ మాత్రం పీస్ని మనం కట్ చేసుకోవాలి. ఇది 2 పీస్ ఉంది కదా, మనం ఫస్ట్ చార్ట్ పేపరు కట్ చేసిన 1 పీస్ని బ్లౌజ్ పీస్ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ని ఈ విధంగా పెట్టి 2 బ్లౌజెస్కి 2 పీసెస్కి ఇలా 2 లేయర్స్ వేసి చుట్టూ కొంచెం
ఏంటంటే ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా 2 పీసెస్, అంటే 2 బ్లౌజెస్కి 2 పీసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఓకేనా? దీనికి కూడా మనం మిడిల్లో కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ఏం కదా. ఆల్రెడీ నేను ఈ పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ట్రెండీ మోడల్ బ్లౌజ్ పీస్కి శారీలో బ్లౌజ్ పీస్ శారీ పీస్ అనేది మిడిల్లో రావడం అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి. మెయిన్ పీస్ని డిజైన్ పైకి ఉండేటట్టు వేసుకొని లైనింగ్ని పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ వైట్ కలర్ది. ఓకే, బ్లౌజ్ పీస్ది లైనింగ్ అటాచ్ చేయడం అనమాట. ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఫస్ట్ మనం 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మీరు కూడా చక్కగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం థ్రోట్ బాగాలేదన్నమాట. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి. ఓకేనా? సో ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీన్ని అటువైపుకి రొటేట్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఈ విధంగా రొటేట్ చేసి ఇలా మనం ప్రెస్ చేస్తే మంచిగా మనకి లైనింగ్ అనేది అటువైపుకి రొటేట్ అయిపోతుంది. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్కి మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఎప్పుడైనా మళ్ళీ బ్లౌజ్ కుట్టినప్పుడు మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఈ స్లీవ్ ఎలా అయితే కుట్టుకుంటున్నారో 2వ స్లీవ్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కుట్టేసుకోవాలి. ఓకే, సో దీనిపైన పాదం స్టిచ్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా వేసిన తర్వాత మనకి మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ని అటువైపుకి రొటేట్ చేసిన తర్వాత, తిరగవేసిన తర్వాత చుట్టూ మళ్ళీ మనం ఒక స్టిచ్ అనేది ఎడ్జ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా. సో 2 సమంగా ఉండాలి. ఒకటి పైకి లేచేస్తే మళ్ళీ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఓకే, ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేస్తే క్లాత్లు అనేవి 2 సమంగా స్టిచ్ అవుతాయి, అటు ఇటు జరిగిపోకుండా. ఓకేనా? సో ఇలా కార్నర్ దగ్గర సూదిని దింపుకుని మళ్ళీ ఇటు రొటేట్ చేసుకుని చక్కగా ఇలా ఎడ్జ్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా కట్ చేసేసి తీసేయడమే. ఓకే, సో ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేసి తీసేస్తున్నాను. సో చాలామందికి డౌట్ రావచ్చు, శారీలో పీస్ కట్ చేసేస్తే శారీ లెంత్ అనేది తగ్గిపోతుంది కదా అక్క అని చెప్పేసి. జస్ట్ మీరు ఒక 10 ఇంచెస్ వరకు అడ్డుగా కట్ చేసుకుంటే సరిపోతుంది, శారీ మొత్తం పాడ్ చేయొద్దు. ఇది నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను కాబట్టి క్లాత్ పీసెస్తోనే చెప్తున్నాను, శారీలో కాకుండా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం సేమ్ మనం మిడిల్కి ఏ క్లాత్ అయితే తీసుకున్నామో అది ఏమంటారు క్రాసింగ్ పీస్ తీసుకోవాలన్నమాట. క్రాస్ పీస్ తీసుకుని ఈ విధంగా 1 ఇంచ్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పైపింగ్ అనేది ఇక్కడ చేసుకోవాలి మనం. ఓకే, మెడ ముక్కలు అంటాం కదా, మెడ ముక్కలు ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా క్రాస్గా కట్ చేసి శారీలోనే మీరు కట్ చేసిన దాంట్లోనే మిగులుతుంది. సో అదే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. లేదా బ్లౌజ్ పీస్లో ఉన్న పీస్ని కూడా ఈ విధంగా పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ ఏమయ్యట్లేదు, ఓన్లీ ఫ్యాబ్రిక్తోనే మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికి రొటేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు. సో అదన్నమాట, ఈ విధంగా మళ్ళీ రొటేట్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఇలా కొంచెం మనకి ఆ కలర్ కనిపించేటట్టు క్లాత్ని కంపల్సరీ ఉంచుకోవాలి. పైపింగ్ అంటే అదే కదా మరి. సో ఇలా అన్నమాట, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం తర్వాత శారీలో పీస్ అన్నమాట. ఇలా ఇప్పుడు మీరు సీరియల్ చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, థంబ్నైల్ పైన కూడా పిక్ ఇచ్చాను కదా నేను. సో అలా మనకి శారీలో పీస్ అయితే ఇలా మిడిల్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ పీస్కి లైనింగ్ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా ఇలా కుట్టేసుకోవచ్చు అనమాట. లేదు మేము లైనింగ్ వేసుకుంటాము అనుకుంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఏం చెప్తానంటే ఇలా ప్లెయిన్గా వేసుకుంటే నా లుక్ అనేది బాగుంటుంది అని అయితే నేను చెప్తాను. సో దీన్ని ఈ విధంగా మిడిల్కి పెట్టి కట్ ఉంటుంది కదా, ఆ కట్ ఈ మిడిల్కి వచ్చేటట్టు పెట్టుకుని సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే,
సో ఈ విధంగా స్టిచ్ చేసేసి ఆ పాదం స్టిచ్ అన్నమాట, పైనే మళ్ళీ మిడిల్కి వేయకూడదు చూడండి. ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నేను కట్ చేస్తున్నాను అన్నమాట. చూసారా చక్కగా ఇలా అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టే ఇప్పుడు ఇలా వస్తుంది లుక్. అర్థమైందా మీకు? సో ఇదన్నమాట ఇప్పుడు పఫ్ అన్నమాట. పఫ్ కోసం ఏంటంటే మిడిల్లో కట్ పెట్టాను కదా, ఈ కట్కి చూడండి ఒక 3 స్టిచ్చెస్ కట్ వైపు ఇలా తిరిగేటట్టు ఒక 3 ప్లీట్స్ చిన్నవన్నమాట పెడితే సరిపోతుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మీకు కృష్ణ యాక్టర్ వేసుకున్నట్టే రావాలి అంటే కనుక సేమ్ నేను చెప్పినట్టు పెట్టుకుంటే ప్లీట్స్ ఇవేమో ఇటువైపు అవేమో అటువైపు ఒకదాని వైపుకి ఒకటి తిరిగేటట్టు పెట్టుకోవాలన్నమాట ప్రిల్స్. ఓకే, సో ఈ విధంగా ఇటు 3 అటు 3 వచ్చేటట్టు మిడిల్కి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే మీకు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట స్లీవ్ అనేది. సో మెజర్మెంట్స్ అనేవి మీ బ్లౌజ్ని కొలుచుకోండి, లెంత్ ఎంత కావాలి, చేతి చివరి హ్యాండ్ ఎంత లూజ్ ఉంది, ఎంత లూజ్ ఉందో దానికి ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ హ్యాండ్ చివరి కాకుండా స్లీవ్ విడ్త్ ఎంత ఉంది, సో చంక విడుతు ఇదంతా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ స్లీవ్స్ కటింగ్ మాకు రాదు, మీరేంటి ఇలా చెప్పేస్తున్నారని కూడా మీరు నన్ను అడగొచ్చు. సో ఆల్రెడీ పర్ఫెక్ట్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా చూసారా ఎంత అందంగా వచ్చిందో కదా. ఇది షోల్డర్ దగ్గర మనకి పఫ్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఆ బాడీ బ్లౌజ్ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే అన్నమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి. ఓకే, సో నేను క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని మీరు చిరాకుగా మాత్రం కామెంట్స్ పెట్టకండి. అంటే అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది ఎంత ఫాస్ట్గా చెప్పేస్తున్నారు ఏంటి అలా ఇలా అని చాలా రూడ్గా మాట్లాడుతున్నారు అన్నమాట. సో మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగే నేను పెడతాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగమని కూడా చెప్తాను. నేను మళ్ళీ వీడియో చేయడానికి రెడీగా ఉంటాను కాబట్టి. ఓకేనా, వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.